ఆ ఎండుమిరపకాయే బియ్యంతో అయితే నేను కూర అయితే చూపించాలని అనుకుంటున్నాను. సో మన ఇంట్లో కాయగూరలు అన్నీ నిండుకున్నాయి. అలాంటప్పుడు ఎమర్జెన్సీలో ఎండుమిరపకాయలు ఎలాగో మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి, కాబట్టి వాటిని ఉపయోగించి కూడా మనము కూర అయితే. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్ us స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను మీ అనుహూత అండి. ఇవాళ అయితే నేను మీకు ఎండుమిరపకాయ బియ్యంతో అయితే నేను కూర అయితే వండి చూపించాలని అనుకుంటున్నాను. సో ఎండుమిరపకాయ కూర అయితే చాలా టేస్టీగా, కమ్మగా, ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుందండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో మన ఇంట్లో కాయగూరలు అన్నీ నిండుకున్నాయి. అలాంటప్పుడు ఎమర్జెన్సీలో ఎండుమిరపకాయలు ఎలాగో మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి, కాబట్టి వాటిని ఉపయోగించి కూడా మనము కూర అయితే వండుకోవచ్చు. ఈ కూరలో కొన్ని యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటే వాడుకోవచ్చు, లేదంటే ఉత్తవే కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఎండుమిరపకాయ కూర ఎలా వండుకోవాలో ఏంటో చూసేద్దాం. సో ఎండుమిరపకాయ కూర వండడానికి ముందుగా అయితే స్టవ్ని పెంచి కడాయి ఉంచానండి. ఒక 2 చెంచాల నూనె వేసుకున్నాను. 1 చెంచా ఆవాలు, 1 చెంచా మినపప్పు, 1 చెంచా కనపప్పు, పోపు దినుసులన్నీ వేసేస్తాను. సో 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, అలాగే 1 చెంచా మినపప్పు, కనపప్పు వేసానండి. అలాగే ఇప్పుడు కాస్త కరివేపాకు, జీలకర్ర, అలాగే ధనియాలు, వీటన్నిటిని వేసి వేయించుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. సో ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 చెంచా బియ్యం అయితే వేస్తున్నానండి. బియ్యంతో కూడా మనం వంటలు అయితే చేయొచ్చండి. సో ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో, మీకు ఎంత కూర అయితే కావాలో దాన్ని బట్టి ఎండుమిర్చి అయితే వేస్తుంది. అలా కనుక మీరు తక్కువ కారం తింటే తక్కువ ఎండుమిర్చి వేసుకోండి. కానీ ఇది మనకి ఎండుమిరపకాయ కూరే కాబట్టి ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువగానే పడతాయి. అన్నీ సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేస్తున్నానండి. ఈ టమాటాలు మీకు ఆప్షనలు. ఒకవేళ మీకు టమాటాలు వద్దు అనుకుంటే చింతపండుని కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను టమాటాలు వేసాను కాబట్టి చింతపండు అయితే చాలా తక్కువగా వేసుకున్నాను. వీటన్నిటి వేసి బాగా దగ్గరకు వచ్చేలాగా మగ్గిన చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకొని టమాటాలు ఇవన్నీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం కాస్త ఉప్పు పసుపు వేసుకుందాం. చెంచా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసేసి మళ్ళీ కడిపేసి మూత పెట్టేద్దాం. సో మధ్య మధ్యలో పెట్టేసుకుని చూసా కదా, టమాటాలు ఇవన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. టమాటాలు ఇవన్నీ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించేసుకుందాం. ఎంత కూర అయితే కావాలో దానికి తగ్గట్టుగా నీళ్ళు వేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. కాస్త దగ్గరకు వచ్చేలాగా మగ్గించేసుకుందాం. దగ్గరకు వచ్చేలాగా మగ్గించేసుకుందాం. వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని పప్పు మ్యాష్ చేసుకున్నట్టు మ్యాష్ చేసేసుకోవాలి. సో మ్యాష్ చేసుకోవడానికి నేనైతే మట్టికి ముక్కుడు వాడుతున్నాను. మనం ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చి పట్టుకొని చూసినప్పుడు మనకు మెత్తగా ఉందంటే ఉడికిపోయినట్టు లెక్కండి. సో అప్పుడు మనం ఇలాంటి ఒక పాత్రలోకి తీసుకొని మనము మ్యాష్ చేసుకోవచ్చు మ్యాషర్తో. సో ఇప్పుడైతే నేను మ్యాష్ చేస్తున్నాను. సో మన ఎండుమిరపకాయతో చేసినటువంటి కూర అయితే బాగా మ్యాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ సపరేట్గా తీసి ఉంచుకున్నటువంటి నీటిని యాడ్ చేసేసుకుందాం. అంతే అండి, కూర రెడీ. ఇప్పుడు ఒకసారి ఇందులో ఉప్పు కారం చెక్ చేసుకొని ఏవైనా తక్కువైతే వాటిని వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమంట. చూసారా, ఎండుమిరపకాయలతో కూడా మనం అయితే కూర అయితే వండుకోవచ్చు అనమాట. ఈ కూరని మాకు ఎక్కువగా అయితే రాయలసీమలో వండుతూ ఉంటారండి. సో మీకు కూడా ఎప్పుడైనా ఇంట్లో కాయగూరలు నిండుకున్నాయి అన్నప్పుడు ఈ కూర, ఈ టైప్లో అయితే కూరను వండుకొని హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేయండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.